ప్రపంచమంతా అత్యధికంగా గుర్తు తెచ్చుకునే పేరు గాంధీ. ఈ ప్రపంచం ఎప్పటికీ మరువలేని పేరు గాంధీ. మహాత్మా పేరు వినగానే గౌరవం, ప్రేమ, స్వాతంత్ర్యం, శాంతి, అహింస, సత్యాగ్రహ మనకు గుర్తుకొస్తాయి. కానీ ప్రపంచమంతా మహాత్ముని ఎందుకు పూజిస్తుంది? తన జీవితాన్ని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటుంది? అందుకు కారణం ఒక్క మాటలో చెప్పాలంటే, నిజాన్ని పాటించాడు కనుక. అంతే. ఈ ప్రపంచమంతా నిజాలు పాటించాలి అని మాట్లాడేవాళ్లు దొరుకుతారు. అప్పుడప్పుడు నిజాలు పాటించేవారు కొందరుంటారు. కానీ ప్రతినిత్యం నిజాలు పాటించేవారు చాలా అరుదుగా ఉంటారు. అందులో మహాత్ముడు మొదటివాడు. నిజాన్ని పాటించడం వల్లనే అతను మహాత్ముడయ్యాడు. నిజాన్ని పాటించడం ద్వారానే తనని తాను తెలుసుకోగలిగాడు. తనని తాను తెలుసుకున్న ప్రతి ఒక్కడు దేవుడితో సమానమే. గాంధీజీ పాటించిన కొన్ని నిజాలు తనని ఎంత అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాయో తెలుసుకుంటాం. మనకు తెలిసిన నిజం పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అని. కానీ మనం పాటిస్తున్నామా? గాంధీ తన చిన్నతనంలోనే వ్యసనాలకి లోనై డబ్బు అవసరపడడంతో ఇంట్లో కొంత బంగారుని దొంగలిస్తాడు. తను చేసిన తప్పు అతనిని బాధిస్తుంది. వెంటనే తనని క్షమించమని తను చేసిన తప్పులని తెలుపుతూ తండ్రికి ఓ లేఖ రాస్తాడు. అది చదివిన తండ్రి కంటతడి పెట్టుకుని ఆ లేఖని చించేస్తాడు. అప్పుడు తనకి చేసిన తప్పు ఒప్పుకోవడం వలన ఎంత హాయిగా ఉంటుందో, మరియు నిజం చెప్పడం వలన ఎదుటి వ్యక్తికి మన మీద ఎంత నమ్మకం ఏర్పడుతుందో తెలుస్తుంది. కానీ మనం మన తప్పులని ఒప్పుకుంటామా? తప్పు చేయకూడదు అని మనందరికీ తెలుసు. కానీ మన పరిస్థితులు మనతో చేయించాయి అని నచ్చ చెప్పుకుంటాము. గాంధీ తన స్కూల్లో ఓ రోజు ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు ఓ పదాన్ని రాయలేకపోతే పక్కన వాని దాంట్లో చూసి కాపీ చేయమని ఉపాధ్యాయుడు కనుసైగ చేస్తాడు. కానీ గాంధీ చేయడు. తను అలా చేయకపోతే శిక్షింపబడతాడని తనకు తెలుసు. కానీ చేయడు. అలా తను తప్పు చేయకపోవడం వల్ల తన ఆత్మగౌరవాన్ని పెంచుకోగలిగాడు. గొప్పవాళ్లు గొప్ప పనులే ఎందుకు చేస్తారో ఆలోచించండి. వాళ్లు పెంచుకున్న ఆత్మగౌరవం వల్ల. 1893లో సౌత్ ఆఫ్రికాలో గాంధీని ట్రైన్లో నుంచి బయటికి తోసేసినప్పుడు తను ఆ రాత్రంతా అక్కడే కూర్చుని మంచులో ఆలోచించి ఓ నిర్ణయానికి వస్తాడు. మీరు నన్ను ట్రైన్లో నుంచి తోసేశారు కదా, నేను మిమ్మల్ని దేశం నుండే వెలివేయిస్తాను అని. 50 ఏళ్ల తర్వాత అదే మహాత్మా సాధించిన స్వరాజ్యం. కాని తను అంత గొప్ప నిర్ణయం ఎలా తీసుకోగలిగాడు? తన ఆత్మగౌరవం వల్లే కదా. సౌత్ ఆఫ్రికాలో ఎన్నో ఏళ్ల నుంచి భారతీయులు ఉన్నా, ఎన్నో అవస్థలు పడుతున్నా భరిస్తూ ఎందుకున్నారు? గాంధీ ఎందుకు ముందడుగు వేశాడు? ఆత్మగౌరవం వల్లేగా. తన 40 కోట్ల భారతీయులందరూ మంచి బట్టలు వేసుకునే వరకు నేను ఇలా సాధారణంగానే ఉంటాను అని నిర్ణయించుకోవటానికి కారణం ఆత్మగౌరవమేగా. వదిలేయకుండా పోరాడితే గెలుపు తప్పక సిద్ధిస్తుంది. ఇది మనకు తెలిసిన మరో నిజం. పాటిస్తున్నామా? గాంధీ సౌత్ ఆఫ్రికాలోని భారతీయుల పరిస్థితిని మార్చటానికి సత్యాగ్రహ క్యాంపెయిన్ ని మొదలెడతాడు. అప్పుడు తనని జైలుకి పంపుతారు. వదిలేసిన వెంటనే తన పని మళ్లీ మొదలెడతాడు. ఇలా 34 సార్లు జైలుకి వెళ్తాడు. 4 సంవత్సరాల పాటు ఆపకుండా పోరాడతాడు, గెలుస్తాడు. సాటి మనిషిని ప్రేమించాలి అని మనందరికీ తెలుసు. కాని మనం పాటిస్తున్నామా? గాంధీ ఓ రోజు ట్రైన్ ఎక్కుతున్నప్పుడు తన షూ ఒకటి ట్రైన్ కింద ట్రాక్ లో పడిపోతుంది. అది తీసుకునే లోపే ట్రైన్ బయలుదేరుతుంది. అప్పుడు గాంధీ తన ఇంకో షూని కూడా ఆ షూ దగ్గరే వేస్తాడు. ఎందుకని అడిగితే, కాలికి జోళ్లు లేని ఓ పేదవానికి అవి ఉపయోగపడతాయి అని చెప్తాడు. ఎవరు అలా చేయగలరు? సాటి మనిషిని ప్రతినిత్యం ప్రేమించేవారే కదా. మాట ఇస్తే నిలబెట్టుకోవాలి. ఇది మనందరికీ తెలుసు. కాని పాటిస్తున్నామా? మణిలాల్ గాంధీ గారి అబ్బాయి. 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సౌత్ ఆఫ్రికాలో తన పొరుగింట్లో ఉన్న పోలక్ గారికి ఓ పుస్తకాన్ని తెచ్చి ఇస్తానని మాట ఇస్తాడు. కాని మరిచిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న గాంధీ తనని చీకట్లో 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి
ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి ఇచ్చేలాగా చేస్తాడు. ఇతరులు మనకిచ్చే ప్రతిదాని విలువని తెలుసుకోవాలి. తెలుసుకుంటున్నామా? ఆలోచించండి. గాంధీ ఓ రోజు ఇంటింటికి వెళ్లి చరకా సంఘ్ కోసం చందాలు వసూలు చేస్తున్నప్పుడు ఓ ముసలావిడ ఒక రాగి నాణ్యాన్ని ఇస్తుంది. ఆ నాణ్యాన్ని బాపు తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇది గమనించిన జమన్లాల్ బజాజ్, నా మీద నమ్మకం లేదా? ఇంత డబ్బుని జాగ్రత్త పరుస్తున్నా కదా అని అడుగుతాడు. అప్పుడు గాంధీ, లక్షలు ఉండి వేలు ఇస్తే గొప్ప కాదు. ఆ ముసలావిడ దగ్గర ఉన్నదల్లా ఆ రాగి నాణ్యమే. అది మనకిచ్చేసింది. అంతకు మించిన దానగుణం ఏముంటుంది? అందుకని ఆవిడ జ్ఞాపకంగా ఇది నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్తాడు. మనకి తెలిసిన మరో నిజం, కాలం విలువని తెలుసుకోవాలి అని. బాపు రోజుకి 18 మైళ్లు నడిచేవాడు. రాత్రింపగళ్ళు జనసమూహాన్ని ఉద్దేశించి మాట్లాడేవారు. ఒక మీటింగ్ నుండి మరో మీటింగ్కి వెళ్లే సమయంలో తనకి దొరికే ఆ 10 నిమిషాలు మాత్రమే కునుకు తీసేవారు. తన కాలకృత్యాలన్నీ 2 నిమిషాల్లో పూర్తి చేసేవారు. ఓ రోజు తను వేసుకున్న ధోతికి ఓ రంధ్రముందని గమనించి దాన్ని 1/2 నిమిషంలో మరోవైపు ధరించి వేస్తాడు. సాటి మనిషిని గౌరవించాలి. ఓ సందర్భంలో ఓ సభకి హరిజనులని రానియట్లేదని తెలుసుకుని అక్కడి సభని ఆపేసి హరిజనవాడలోనే నిర్వర్తిస్తాడు గాంధీ. ఇష్టమైన వాళ్లు రావచ్చు అని చెప్పి పని ఏదైనా గౌరవించి ప్రేమతో చేయాలి. గాంధీ మరియు లాలా లజపతిరాయ్ ఓసారి శివప్రసాద్ గుప్తా గారి ఇంట్లో బస చేసినప్పుడు లాలా లజపతిరాయ్ బట్టలన్నీ మురికి పట్టి ఉన్నాయని గమనించి తనే అన్ని బట్టలని గాంధీ ఉతికేస్తారు. ఇది తెలుసుకున్న లాలా లజపతిరాయ్ ఆశ్చర్యపోతారు. చాలాసార్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపే క్రమంలో మురికి వాడలను, లావట్రీలను తనే స్వయంగా శుభ్రపరిచేవారు గాంధీ. సాటి మనిషి శత్రువు అయినా ప్రేమించాలి. గాంధీ తన సత్యాగ్రహ క్యాంపెయిన్ ను 1940లో డిసెంబర్ 25 నుండి జనవరి 4 వరకు నిలిపివేస్తాడు. ఎందుకంటే బ్రిటిష్ వారు ఆ సమయంలో క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నప్పుడు వచ్చి అరెస్ట్ చేయాలంటే వారికి కష్టం కాబట్టి. ఇలా ప్రతి ఒక్కటి ఆచరించే మహనీయుడే మహాత్ముడు. నిజాన్ని ఆచరించగలిగే ప్రతి ఒక్కరూ మహాత్ములే. ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే లైఫ్ ఇస్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. డోంట్ మిస్ టు బి ఎ పార్ట్ ఆఫ్ వేణుస్కల్ ట్రైనింగ్ అకాడమీ, యాజ్ యు కాంట్ మిస్ లైఫ్. జీవితంలో ఏదైనా సాధించాలి అనుకునేవారు, జీవితాన్ని గెలవాలి అనుకునేవారు, మీరు కలలు కన్నది నిజం చేసుకోవాలి అనుకునేవారు, మా వేణుస్ పాజిటివ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి మమ్మల్ని మరింత ప్రోత్సహించండి. మా వీడియోస్ పై మీ యొక్క విలువైన అభిప్రాయాలను, సలహాలను కింద కామెంట్ రూపంలో ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మా వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమతో.